Let's pop a wheelie. సో దీనికి నేమ్ కూడా డెత్ మిషన్ అని వచ్చేది అప్పట్లో. చాలా మంది చెప్పేవాళ్ళు, పేరెంట్స్ కూడా ఒప్పుకునే వాళ్ళు కాదు కేటీఎం కొండం నుంచి. సో గైస్, ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్న వీడియో ఇది. లెట్స్ టాక్ వై డిడ్ ఐ చూస్ కేటీఎం అడ్వెంచర్ 390. చాలా మందికి డౌట్ ఉండే. సో జనరలీ కేటీఎం కొన్న దాంట్లో మాక్సిమం చాలా మంది మన హైదరాబాద్లో మెయిన్గా డ్యూక్ లేదా ఆర్సీ బ్యాచ్ ఈ టూ బైక్స్ ఎక్కువ కొంటారు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఉన్న బైక్స్ ఇవే మెయిన్గా. అండ్ అప్పట్లో ఆర్సీ అండ్ డ్యూక్ మీ అందరికి తెలిసిందే, దానికి ఒక అంటూ ఒక రేంజ్ ఉండే. ఇప్పుడు ఐ నో పీపుల్ క్వాలిటీ చప్రీ బైక్ అండ్ స్టఫ్, బట్ ఒకప్పుడైతే దీని లీగే డిఫరెంట్ ఉండే. కేటీఎం ఇండియాలో లాంచ్ అయినప్పుడు నో బైక్ దీని దగ్గరికి రాలేకపోయింది. డ్యూక్ 200 అవనియండి, ఆర్సీ 200 అవనియండి, ఇంకా 390 సిరీస్ అయితే అసలు మాట్లాడకూడదు, డిఫరెంట్ లీగ్ అది. సో దీనికి నేమ్ కూడా డెత్ మిషన్ అని వచ్చేది అప్పట్లో. చాలా మంది చెప్పేవాళ్ళు, పేరెంట్స్ కూడా ఒప్పుకునే వాళ్ళు కాదు కేటీఎం కొండం నుంచి, బికాస్ పీపుల్ యూస్ టు కాల్ దిస్ ఎస్ అ డెత్ మిషన్. సో రీజన్ ఏంటంటే అది అప్పట్లో ఉన్న బైక్స్ కి, ఇప్పుడు ఎగ్జాంపుల్ 390 BS3 డ్యూక్ అనుకుందాం, అప్పట్లో ఉన్న బైక్ కి దేర్ వాజ్ నో ABS, దేర్ వాజ్ నో ట్రాక్షన్ కంట్రోల్, నో ఎలక్ట్రానిక్స్ అండ్ షిట్, ఓన్లీ ప్యూర్ ఇంజన్. మొత్తం పవర్, అన్ని హ్యాండ్లింగ్ అంతా మీ చేతిలోనే ఉంది ఇంకా. సో చాలా మంది ఏంటి ఆ పవర్ హ్యాండిల్ చేయలేకపోయారు. చాలా మంది స్పీడ్కి వెళ్ళి దాన్ని కింద పడేసి చాలా మంది చనిపోయారు కూడా. ఆ పవర్ హ్యాండిల్ అవ్వదు అంత ఈజీగా. అప్పట్లో BS3 డ్యూక్స్ వర్ లైక్ బ్రూటల్ బ్రూటల్ పవర్ అసలు. అవైతే ఆ బండిని హ్యాండిల్ చేయడం అంటేనే ఒక పెద్ద టాస్క్, అంత పవర్ఫుల్ ఉండే. సో నేను ఎందుకు అడ్వెంచర్ 390 తీసుకున్నాను అంటే, వెన్ ద అడ్వెంచర్ సిరీస్ కేమ్ అవుట్ ఐ వాజ్ లైక్ ఫస్ట్ టైం అడ్వెంచర్ 390 చూడంగానే అరే ఈ బండి కొనాలరా అని ఎందుకు అది అనిపించింది. అండ్ ఐ యూస్ టు లైక్ ఆఫ్ రోడర్స్ అనమాట, చాలా ఆఫ్ రోడర్స్ అండ్ సూపర్ స్పోర్ట్. అండ్ ఆర్సీ తీసుకుంటే నేను ఎందుకు ఆర్సీ పైన కూడా నాకు చాలా ఉండే, కానీ ఎందుకు అడ్వెంచర్ తీసుకున్నాను చెప్తాను. సో కేటీఎం లో చాలా ఈవెంట్స్ ఉంటాయి, చాలా అంటే చాలా ఈవెంట్స్ ఉంటాయి కేటీఎం వాళ్ళు కండక్ట్ చేసేవి. అడ్వెంచర్ ఒకటి ఉంటుంది, డ్యూక్ ఒకటి ఉంటుంది, ఆర్సీకి ఒకటి ఉంటుంది. సో ఇప్పుడు ఆర్సీ తీసుకున్న వాళ్ళు రైడ్స్ కి రావచ్చు, కేటీఎం రైడ్స్ ఉంటాయి కదా అర్బన్ రైడ్ వీటికి రావచ్చు, అండ్ ఆర్సీ కప్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. అదే డ్యూక్ తీసుకున్న వాళ్ళు సేమ్ రైడ్స్ కి రావచ్చు, ఆర్సీ కప్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. కానీ అడ్వెంచర్ 390 ఉన్న వాళ్ళు ఆర్సీ కప్ లో రావచ్చు, అర్బన్ రైడ్స్ కి కూడా రావచ్చు. అంతేకాకుండా అడ్వెంచర్ కి మాత్రం బ్రాంజ్, సిల్వర్, ఆరెంజ్ సర్టిఫికేషన్ ఉంటుంది ఆఫ్ రోడింగ్ కి, ఆఫ్ రోడింగ్ నేర్పిస్తారు. అంతేకాకుండా అడ్వెంచర్ ఓవర్ నైటర్ అని ఉంటుంది, ఏదైతే క్యాంపింగ్ సెటప్ చేపించి ట్రయల్స్ కి తీసుకెళ్లేసి ఆఫ్ రోడింగ్ చేపించి అందరు కలిసి, అదొకటి ఉంటుంది అడ్వెంచర్ కి. అదే కాకుండా ఇంకొకటి, ఇప్పుడు కొత్తగా రీసెంట్ గా కేటీఎం కొత్త ఈవెంట్ స్టార్ట్ చేసింది ఓవర్ నైట్ అడ్వెంచర్ అనేసి. సో ఇదేంటంటే రాత్రి పూట అడ్వెంచర్ చేస్తారు, లైట్స్ అన్ని వేసుకునేసి మొత్తం వాటర్ క్రాసింగ్ కానివ్వండి, మౌంటైన్స్ ఎక్కడం, అడవిలో నుంచి వెళ్ళడం, అవన్నీ ఓన్లీ ఇన్ నైట్. అదొక కొత్త ఈవెంట్ వచ్చిందా. సో అలానే మీరు అడ్వెంచర్ తినేంటి వేసుకుని, నేను ఇప్పుడు బెంగళూరుకి వెళ్ళాను, అక్కడ ఏదో ఈవెంట్ నడుస్తుంది అంటే నేను జాయిన్ అయిపోవచ్చు అడ్వెంచర్ సిరీస్ లలో. సో రకరకాల ఈవెంట్స్ బెంగళూరులో ఇంకా ఎక్కువ ఉంటాయి. బెంగళూరులో అడ్వెంచర్ కల్చర్ ఈస్ ఈవెన్ మోర్, అక్కడ మీకు అడ్వెంచర్ 390 చాలా కనిపిస్తాయి రోడ్ల పైన. వేరాజ్ ఇన్ హైదరాబాద్ ఈ బైక్ ను చూస్తే చాలా మంది సూపర్ బైక్ అనుకుంటారు, చాలా పెద్ద బండి రాదు అనేసి, విచ్ ఇస్ నాట్. ఇట్స్ అ పవర్ఫుల్ బైక్ బట్ ఇట్స్ నాట్ ఎ సూపర్ బైక్. అదొక రీజన్ ఉండే నేను అడ్వెంచర్ 390 తీసుకోవడానికి. ఎందుకంటే నాకు చాలా ఈవెంట్స్ ఉన్నాయి, ఇట్లా మొత్తం ఓపెన్ ఉంది నా కోసం, నేను ఏ ఈవెంట్ అయినా జాయిన్ అవ్వచ్చు అడ్వెంచర్ తీసుకుని. అండ్ డ్యూక్, ఆర్సీ అండ్ అడ్వెంచర్ 390 ఓనర్స్ కి ఇప్పుడు లేలాదాకి వెళ్ళాలని చాలా మంది బైకర్స్ డ్రీమ్ ఉంటుంది. సో కేటీఎం ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్కేస్ 45,000 రూపీస్ అలా పే చేస్తే 11 నైట్స్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు మీ బైక్. అడ్వెంచర్ 390 ఇస్తారు, అక్కడ మీతో పాటు ఒక కార్ వస్తుంది మీకు లగేజ్ తీసుకెళ్ళడానికి, కేటీఎం టీమ్ ఉంటుంది మీకు, అంటే ఒక పర్సనల్ ఫోటోగ్రాఫర్ ఉంటాడు, అన్ని ఫోటోస్ తీస్తా ఉంటాడు మీది. అంతేకాకుండా మీకు అక్కడ ఫుడ్ నుంచి పెట్రోల్ నుంచి ఎవ్రీథింగ్ దే విల్ టేక్ కేర్ ఆ మొత్తం 45,000 లో. సో మనకంటే ఎక్స్ట్రా ఖర్చు ఏముండదు, 45,000 అండ్ అక్కడికి ట్రావెల్ అవ్వాలి కాబట్టి ఢిల్లీకో మనాలికో ట్రావెల్ అవుతే అక్కడ నుంచి కేటీఎం వాళ్ళు తీసుకెళ్లిపోతారు మనల్ని. సో ఆప్షన్ ఆల్ ది కేటీఎం ఓనర్స్ ఉంటుంది, నాట్ ఓన్లీ ఫర్ అడ్వెంచర్ ఓనర్స్. కాకపోతే ఈ బైక్ ఉన్న ఈవెంట్స్ కేటీఎం లో వేరే బైక్స్ ఉండదు. దట్ వాజ్ వన్ మెయిన్ రీజన్ ఈ బైక్ తీసుకోవడానికి. ఇంకొకటి, ఐ వాంటెడ్ టు గో ఇన్ టు ఆఫ్ రోడ్ రేసింగ్, విచ్ ఐ డిడ్ అండ్ విచ్ ఐ డిడ్ విన్. అలానే ఇంకా ఆర్సీ కప్ వల్లనే నేను నిజం చెప్పాలంటే టార్మాక్ రేసింగ్ కి కూడా వచ్చాను. సో కేటీఎం ఓపెన్డ్ ద గేట్ ఫర్ మీ టు గెట్ ఇన్ టు రేసింగ్. దిస్ ఇంజన్స్ ఆర్ నోన్ ఫర్ రేసింగ్, దే ఆర్ రేసింగ్ మెషిన్స్ అండ్ వీటికి ఉన్న పవర్ ఇస్ లైక్ లవ్లీ. ఆ పుల్ ఏదైతే ఇస్తారు చూడండి, లవ్లీ అంటే లవ్లీ, నాకు చాలా ఇష్టం. అండ్ ఎవ్రీ పర్సన్ ఎవరైతే అబ్బాయిలు అందరూ 2000 టైమ్ లో పుట్టుంటారో, 2001, 2002, 2003 వాళ్ళందరికీ నాకు తెలిసి అయితే మా ఏజ్ గ్రూప్ ఎవరైతే ఎర్లీ 20s ఉన్నారో వాళ్ళందరికీ కేటీఎం అనేది డ్రీమ్ బైక్. అప్పట్లో నేను మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం. సో దేర్ ఆర్ ఓన్లీ టూ బైక్స్ అప్పట్లో అబ్బాయిలకు డ్రీమ్ బైక్, ఒకటి రాయల్ ఎన్ఫీల్డ్, ఇంకొకటి కేటీఎం.
దట్స్ ఇట్. వేరే బైక్స్ ఎవరు పెద్ద పట్టించుకునే వాళ్ళు కాదు అప్పట్లో. ఈ రెండు బైక్స్ అంటే అరే కొనాలరా, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. కానీ 20 skids కి అయితే ఐ ఫీల్ లైక్ KTM అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ ఇస్ దేర్ బైక్. ఇట్స్ లైక్ ద డ్రీమ్ బైక్, రోజు ఎప్పుడైనా ఇది కొనాల్సిందే అని. సో మా ఫ్రెండ్స్ లో కొందరు రాయల్ ఎన్ఫీల్డ్ ఉండే, కానీ నాకు మాత్రం KTM ఉండే. అప్పట్లో నేను KTM డ్యూక్ 200 చూసి అరే ఏం బండిరా అనుకుంటుండే. దాని తర్వాత అన్న వాళ్ళ వెనకాల కూర్చొని దానిపైన అలా అన్న వాళ్ళు స్పీడ్ వెళ్తే ఇంట్లో అరే నేను ఎప్పుడు నడుపుతా ఈ KTM బండి, అసలు నేను ఎప్పుడు కొంటా KTM బండి, KTM ఇట్లా. ఆ ఆరెంజ్ కలర్ స్ట్రైప్స్ అప్పట్లో చాలా బాగుండేది ఆ బండి చూస్తుంటే, అబ్బా క్రేజీరా అసలు, ఆ నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ ఉండే. దాని తర్వాత ఒక 390 ఎక్కా, డ్యూక్ 390 అన్న వాళ్ళతో. ఆ బండి ఇచ్చిన పుల్లు తర్వాత నేను మెంటలీ ఫిక్స్ అయిపోయా, KTM లో ఏదైనా బండి కొంటే 200-250 కాదు 390 కొనాలి అని చెప్పి ఇట్లా బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయాను. ఆ పవర్, ఆ రష్ ఏదైతే ఉండే నా బాడీ లోపల అసలు నాకు మాటల్లో రాలి. ఇంకా అప్పట్లో BS3 బండ్లు అల్టిమేట్ ఉండే. సో ఇంకా అట్లా నాకు KTM పైన చాలా ఎక్కువ ఉండే. సో మీ అందరికి చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు, నేను ఒకప్పుడు యాక్చువల్లీ 7th-8th class లో వ్లాగ్స్ తీసేవాడిని, రేవ్ వ్లాగ్స్ అని పెట్టినా. దాని తర్వాత దాన్ని రేవ్ ట్యూబ్ అని చేసిన, ఆ ఫ్రెండ్స్ కూడా గెలికేవాళ్ళు రేవ్ ట్యూబ్ అనేసి. సో అప్పట్లో అదంతా చేసినప్పుడు KTM వాళ్ళు నన్ను పిలిచారు. ఐ నో ఐ వాజ్ ఇన్ 7th class, బట్ KTM వాళ్ళు పిలిచి అప్పట్లో కూడా KTM సమ్ డ్యూక్ ది ఏదో జరిగింది అనమాట ట్రాక్ పిలిచి అదంతా కవర్ చేసుకో అని చెప్పేసి. అప్పట్లోనే ఇమాజిన్ KTM ఒక కంటెంట్ క్రియేటర్ కి గానీ లేదంటే వాళ్ళ కస్టమర్ కి ఇచ్చే వాల్యూ ఆ రేంజ్ లో ఉండే. అండ్ ఇప్పుడు KTM అడ్వెంచర్ ఒక గ్రూప్ ఉంటుంది, మాకు ఏం బండి ఇష్యూ వచ్చినా దాంట్లో టెక్స్ట్ చేస్తే చాలు, KTM లో KTM బంజారేజ్ కానీ KTM బేగంపేట వీళ్ళందరూ వెంటనే టెక్స్ట్ చేస్తారు. KTM కాచి కూడా ఏమైనా రిపేర్, ఏమైనా ప్రాబ్లమ్ ఉందా మేము చూసుకుంటాం, బండి తీసుకురండి అది ఇది అనేసి వాళ్ళు ఉంటారు. KTM ఒక యాప్ ఉంది, దాంట్లో మన సర్వీస్ ఇంటర్వెల్స్ చూసుకోవచ్చు, దాంట్లోనే మనకి ఏమేమి ఈవెంట్స్ ఉందో చూసుకోవచ్చు. మీరు దాంట్లో పోస్ట్ చేసుకుంటూ ఉంటే దాంట్లో మీకు రీచ్ వచ్చినప్పుడు కొన్ని కాయిన్స్ కలెక్ట్ అవుతాయి, దాంతో మీరు KTM యాక్సెసరీస్ కూడా రెడీమ్ చేసుకోవచ్చు. అవన్నీ ఆప్షన్స్ కూడా ఉంది KTM లో. అండ్ అప్పుడు పిలిచారా, దాని తర్వాత నేను ఈ బండి కొనడానికి కూడా KTM లో 1 year పడ్డది. నేను 1 year ముందు వెళ్ళేసి ఇలా చెప్పాను ఈ బండి కొనాలనుకుంటున్నా అని. తన నేమ్ జోయల్, కోంపల్లి బ్రాంచ్ లో ఉండే. 1 year లో KTM లో జరిగిన ప్రతి ఈవెంట్ కి నన్ను పిలిచి దగ్గరుండి చూసుకొని, నేను నిజం చెప్పాలంటే తన వల్లనే నేను KTM కోంపల్లిలోనే కొన్నా. యాక్చువల్లీ వేరే దగ్గర కూడా కొనేసి ఉండొచ్చు, తెలిసిన వాళ్ళు ఉన్నారు, బట్ నేను మెంటలీ అరే లేదు కొంచెం ఎక్స్ట్రా అయినా పర్లేదు బట్ ఇతని దగ్గర తీసుకోవాలి. బికాస్ 1 year నుంచి తను ఉండే, తను చూసుకున్నాడు ఏం ఇష్యూ ఉన్నా నేను ఇట్లా. అసలు నేను ఇంకా అడ్వెంచర్ బండి కొనలేదు, కానీ తను నన్ను అడ్వెంచర్ గ్రూప్ లో వేసేసాడు. ఎందుకంటే మీకు ఆ కల్చర్ తెలియాలి ఎలా ఉందో, మీకు ఒక ఐడియా వస్తే మీరు కొనడానికి ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని చెప్పేసి నన్ను ADV గ్రూప్ లో యాడ్ చేశాడు, ఈవెన్ దో ఇఫ్ ఐ డింట్ హ్యావ్ ఎ బైక్. సో అప్పుడు చూసాను నేను, ఓకే ADV గ్రూప్ లో ఎంత ఉందా, ఇది జరుగుతుందా, అది జరుగుతుంది, ఓకే ఇట్లుందా, ఈవెంట్స్ ఉందా, అది ఉందా అనేసి దాని తర్వాత ఇంకా మెంటలీ ఫిక్స్ అయిపోయాను. అడ్వెంచర్ 390 ఐమ్ టేకింగ్ అనేసి అదే టైంలో నా లక్కి అడ్వెంచర్ 390X వచ్చింది. సో ఎక్స్ ఎందుకు చూస్ చేసావు, ర్యాలీ ఉండే స్టాండర్డ్ కూడా ఉండే. అంటే ఒకటి ర్యాలీ ఈజ్ అ స్పోక్ వీల్ వర్జన్, ఆఫ్ రోడింగ్ కి అది బెటర్ బండి, కాకపోతే ట్యూబ్ అవన్నీ ఉన్నాయి నాకు అంత ఓపిక లేకుండా. ఇప్పుడు అది పంచర్ అయిందంటే చాలా తలనొప్పి. ఆఫ్ రోడింగ్ మహా అంటే మంత్కి ఒక 2 times చేస్తామేమో లేదా 3 times, కానీ జనరల్ గా రోడ్ పైన కానీ ట్రిప్స్ కి కానీ రోడ్ పైన వెళ్తాం, పంచర్ అయిందంటే తలనొప్పి అది. సో అట్లా అని చెప్పేసి ర్యాలీ వద్దనుకున్నా. అండ్ ర్యాలీ కొనాలంటే కూడా ఎక్స్ట్రా 1.2 something ఎక్స్ట్రా ఉండే కాస్ట్, 1.2 to 1.3, విచ్ వాస్ ఐ ఫెల్ట్ విచ్ వాస్ నాట్ వర్త్ ది అప్గ్రేడ్ ఫర్ మీ, నా లైకింగ్ కి. దాని తర్వాత స్టాండర్డ్ వేరియంట్ ఇంకా లైట్ తీసుకున్నాను, ఇదర్ ర్యాలీ లేదంటే ఎక్స్ తీసుకొచ్చే స్టాండర్డ్ వేరియంట్ లైట్. అండ్ చాలా మంది ఏంటంటే ఇంట్లో నో ఎలక్ట్రానిక్స్, బేసిక్ గా మీరు చూస్తుండొచ్చు డిస్ప్లే కూడా నో ఎలక్ట్రానిక్స్, ఓన్లీ ABS, నో ట్రాక్షన్ కంట్రోల్ కూడా. సో ఇట్స్ ఎ రా పవర్ మిషన్. సో మనకు పాతకాలపు డ్యూక్ ఫీల్ ఇచ్చిన బండి ఇది. సో అందుకనేసి నేను ఇక సైలెంట్ గా ఇదే బండి తీసేసుకున్నాను. వెన్ ఐ గాట్ టు నో దీని ఏం ఎలక్ట్రానిక్స్ లేదు, ఇంకా ఫిక్స్ అయిపోయి తీసుకోవాలని చెప్పేసి. అదే టైంలో బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా ఇదే ఉండే, స్టాండర్డ్ వేరియంట్ కి దీనికి కూడా ఆల్మోస్ట్ 60-70,000 డిఫరెన్స్ ఉండే. అందుకని నేను లైట్ తీసుకునేసి ఈ బండి తీసుకున్నా, విచ్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఇంకొకటి నాకు మెయిన్ థింగ్ ఏంటంటే ఈ బండికి ఉన్న కలర్ కి చాలా అట్రాక్ట్ అయ్యా నేను. నేను ఫస్ట్ చూసి రెండర్స్ అనుకున్నా, బట్ KTM లో యాక్చువల్లీ ఈ కలర్ రిలీజ్ చేస్తున్నారని నేను అనుకోలే. సో రెండర్స్ అనుకునే తీసుకున్నా అండ్ ఐ లవ్డ్ ఇట్. అండ్ అడ్వెంచర్ సిరీస్ లో అడ్వెంచర్ 390 ఉండే అన్ని యాక్సెసరీస్ నాకు తెలిసి మీకు ఈ కేటగిరీస్ లో ఏ బైక్స్ ఉండదు. అడ్వెంచర్ ఇంకా మీకు RC వీటికి చాలా యాక్సెసరీస్ దొరుకుతాయి మీరు బండిని మోడిఫై చేసుకోవాలంటే. ఇప్పుడు నాకు దీనికి స్టిక్కరింగ్స్ దొరుకుతుంది, అసలు రకరకాల అమౌంట్స్ గా అసలు మనం ఎక్స్పెక్ట్ కూడా చేయం ఇలాంటిది ఉంటాయని, అలాంటివి కూడా యాక్సెసరీస్ దొరుకుతాయి. మీరు KTM కొన్నప్పుడు మీకు ఆటోమేటిక్ గా దీనికి ఒక క్లాంప్ ఇచ్చేస్తారు ఇక్కడ మొబైల్ మౌంట్ పెట్టుకోవడానికి. మీరు జస్ట్ మొబైల్ మౌంట్ కొనుక్కొని అది పెట్టుకునేసి దానిపైన మొబైల్ మౌంట్ చేసేసుకోవచ్చు. అండ్ ఈ బండి వచ్చేసి దిస్ ప్రొడ్యూసర్స్ అరౌండ్ 43.5 BHP అండ్ 37 NM ఆఫ్ టార్క్. కాకపోతే దిస్ ఇస్ ఎ ఫుల్ సిస్టమ్
బండి. ఇప్పుడు వి హావ్ ఎ ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ అండ్ బిఎంసి ఎయిర్ ఫిల్టర్, దాని వల్ల దిస్ షుడ్ బి అరౌండ్ 45 to 45.5 BHP. సో ఇంక్రిమెంట్ ఆఫ్ 1.5 to 2 BHP ఉంటుంది పవర్ లో. సో జనరల్ 390 XL కంటే ఇది కొంచెం ఫాస్టర్ ఉంటుంది. సో యా, దాని తర్వాత ఏమైంది, నేను కేటీఎం తీసుకున్న తర్వాత అంత సబ్స్క్రైబర్స్ లేకుండే 900 something ఉంటే కూడా కేటీఎం హెడ్ బర్నాడ్ అనేసి, బేసిక్ గా హీస్ ద మార్కెటింగ్ హెడ్, హీ హాస్ టు టేక్ కేర్ ఆఫ్ ద కస్టమర్స్ అండ్ ఆల్ మన సౌత్ రీజియన్ కప్పట్లో. సో తనే ఇప్పుడు తన చేంజ్ అయిపోయింది. సో తను ఏం చేశాడంటే, హీ స్పాన్సర్డ్ మీ ఫర్ 2 ఈవెంట్స్ ఫర్ అడ్వెంచర్ 390, ఒకటి బ్రాంజ్ సర్టిఫికేషన్ కోసం, ఇంకొకటి క్యాంపింగ్, ఓవర్ నైట్ క్యాంపింగ్ అనేసి ఉంటుంది కదా, చెప్పాను కదా క్యాంపింగ్ చేయొచ్చు అవన్నీ, దానికోసం హీ వాజ్ స్పాన్సరింగ్ మీ. అంతేకాకుండా నాకేం ఇష్యూ ఉన్నా కేటీఎం లో ఏమున్నా గానీ హీ యూస్ టు టేక్ కేర్, తనకు డైరెక్ట్ కాల్ చేసేవాడిని. ఈవెన్ దో హీస్ లైక్ ఎ పర్సన్ ఇన్ కేటీఎం, హీ యూస్ టు బీ దేర్, హీ యూస్ టు హెల్ప్. తనే సొంతంగా ఈవెంట్స్ లోకి వచ్చి అందరిని కలుస్తాడు కూడా, అందరితో మాట్లాడతాడు. కస్టమర్ సర్వీస్ గా కస్టమర్స్ ని చూసుకోవడంలో కేటీఎం ఇస్ డూయింగ్ ఎ రియల్లీ గుడ్ జాబ్. నాకు ఆ మ్యాటర్ లో ప్రాబ్లం లేకుండే కేటీఎం తోటి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇదే టైంలో రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450 రిలీజ్ అయింది, అది కూడా ఉండే, అదెందుకు తీసుకోలేదు అంటే ఐ వాజ్ నాట్ ఎ ఫ్యాన్ ఆఫ్ రాయల్ ఎన్ఫీల్డ్ ఒకటి. అంతేకాకుండా నేను తీసుకున్న టైంలో హిమాలయన్ 450 రాలే, మన పాత 450 ఉండే. అండ్ ఇంకొకటి ఏంటంటే, మా ఫ్రెండ్ దగ్గర హిమాలయన్స్ ఉండే, వాళ్ళలోనే చాలా ఇష్యూస్ ఉండే బైక్స్ లో, అట్లానే లైట్ తీసుకున్నా. హిమాలయన్ ఈజ్ ఎ రియల్లీ కంఫర్టబుల్ బైక్ ఫర్ టూరింగ్ అండ్ ఆఫ్ రోడింగ్ కి కూడా చాలా మందికి ఆ బండి ఇష్టం. బట్ ఫర్ మీ, నా ఆఫ్ రోడింగ్ స్టైల్ కి ఐ వాంట్ పవర్ విచ్ దిస్ బైక్ హ్యాస్ అండ్ అకార్డింగ్ టు డ్యూరబిలిటీ దిస్ బైక్ ఈస్ లైక్ అబ్సల్యూట్లీ మ్యాడ్. సో దీని ఫ్రేమ్ కూడా ఇన్స్పైర్డ్ బై డకర్ ర్యాలీ, కేటీఎం రేసింగ్ నుంచి. అండ్ అదే కాకుండా దీని డ్యూరబిలిటీ ఇస్ లైక్ నెక్స్ట్ లెవెల్. నేను ఆఫ్ రోడింగ్ లో ఎంత ఎత్తుకు ఎగిరేసానంటే, ఒకసారి డైరెక్ట్ వెళ్ళి దీన్ని కిందన్న ఇంజన్ గార్డ్ దగ్గర గుద్దింది ఒక రాయి, నేను అవుట్, నేను ఫిక్స్ అయిపోయాను, బండి గాన్, ఇంజన్ లీక్ అవుతుంది, కేసింగ్ ఇరిగిపోయి ఉంటుంది, నేను ఇట్లా మెంటలీ ఫిక్స్ అయిపోయాను. నాకు ఇంకా నేను చూడలే బండిని దిగి కూడా, ఎందుకంటే నాకు ఇట్లా గుండె కొట్టుకుంటుండ, బా ఎంత గట్టి తగిలింది అవుట్రా నేను అని చెప్పి. స్టాక్ బ్యాష్ ప్లేట్ ఉండే ప్లాస్టిక్ ఏదైతే ఉంటుందో అది అవుటర్ ప్లాస్టిక్ ఉంటుంది, బట్ లోపల మెటల్ కొంచెం ఫ్రేమ్స్ ఉన్నాయి. నో స్క్రాచ్, ఆ ప్లాస్టిక్ ముక్క కూడా ఇరగలే, ఇంజన్ కి ఏం కాలేదు, బండికి కూడా ఏం కాలేదు. అండ్ కొన్న కొత్తలో నేను కొంచెం 120, 130లో ఉన్నప్పుడు ఒక పాట్ హోల్ వచ్చింది. నేనేమైపోయాను, కొంచెం ప్యానిక్ అయిపోయాను, ఎందుకంటే కొత్త బండి కదా, పడతదేమో అన్న ప్యానిక్ లో బ్రేక్ కొట్టే, విచ్ ఐ షుడ్ నాట్ డూ. యాక్చువల్గా అక్కడైతే బ్రేక్స్ వేయకూడదు. నేనేముండే, కొత్త బండి కదా బ్రేక్స్ వేస్తే గట్టిగానే ఆగుద్ది అని చెప్పి బ్రేక్ వేసా, బట్ ఇట్ డిన్ స్టాప్. ఎందుకంటే చాలా దగ్గరకుండా అప్పటికే ఆ స్పీడ్ కి పాట్ హోల్ కి చాలా దగ్గరలో ఉండే నేను. పాట్ హోల్లో దిగింది, రిమ్ అవుట్రా అనుకున్నా. కేటీఎం లో చాలా మంది అంటారు కదా రిమ్స్ ఇరిగిపోతున్నాయి, రిమ్స్ ఇరిగిపోతున్నాయి అని. సో దీని అడ్వెంచర్ సిరీస్ కి రిమ్స్ ఇరగవు, ఎందుకంటే బికాస్ దే ఆర్ మెంట్ టు గో టు ఆఫ్ రోడ్ అండ్ టూరింగ్. సో దీని ఇది చాలా స్ట్రెంత్ ఉంటాయి. కేటీఎం డ్యూక్ ది ఇంకా ఆర్సీ ఎందుకు విరుగుతాయి అంటే, దే మేక్ దోస్ మిషన్స్ లైట్ వెయిట్, ఎందుకంటే దే ఆర్ యూస్ ఫర్ రేసింగ్. లైట్ వెయిట్ ఉన్నప్పుడు రిమ్స్ ఆబ్వియస్లీ మీరు హెవీగా గుద్దుతే ఇరుగుతుంది, ఏ బండి ఇరుగుతుంది, బట్ అదొక మెన్షన్ చేస్తారు ఇట్లా విరుగుతుంది, కేటీఎం తిరుగుతుంది అని చెప్పేసి. అకార్డింగ్ టు ద బైక్ దే మేక్ ద డ్యూరబిలిటీ. ఆఫ్ రోడ్ మిషన్స్ ఆబ్వియస్లీ ఇంకా ఎక్కువ డ్యూరబుల్ చేస్తారు, బట్ చాలా మంది ఆర్సీ కొన్న వాళ్ళందరూ చాలా మంది రేసింగ్ కానీ ట్రాక్స్ కి కానీ లుక్స్ కోసం కొనుక్కుంటారు. సో అది ఆబ్వియస్లీ లైట్ వెయిట్ ఉంటుంది మీకు, దాని వల్ల అంత ఫాస్ట్ కూడా వెళ్తాయి కంపేర్ టు దీస్ బైక్స్. సో అలా అని చెప్పేసి రిమ్ ఇరిగిపోయింది రా అని ఫిక్స్ అయిపోయా, దిగి చూస్తే రిమ్ కి స్క్రాచ్ లేదు. నేను చెప్తున్నా కదా అదే ప్లేస్ లో నా పాత ఎఫ్జీ ఉన్నా కూడా ఇరిగిపోయేది రిమ్, కారు ఉన్న విరిగిపోయేది రిమ్, బికాస్ ఇట్ వాజ్ అ హెవీ పాట్ హోల్. అయిపోయిందిరా అనుకున్నా, ఇరగలే. ఇంత వరకు 1 ఇయర్ లో ఇంత ఆఫ్ రోడింగ్ చేశాక కూడా దీనికి సస్పెన్షన్ సీల్స్ వేసి పెట్టాను నేను. బేసిక్ అవుటర్ దానికి ఒక క్లాత్ ఉంటుంది సీల్ అయిపోయి, బట్ అది వేసిన తర్వాత నుంచి ఆబ్వియస్లీ బండి వాడా, ఇంత వరకు నా సస్పెన్షన్ లీక్ అవ్వలేదు, నాకు ఈ బండిలో ఏ ఇష్యూ రాలేదు ఎక్సెప్ట్ స్టాలింగ్ ఇష్యూ బికాస్ ఆఫ్ ద లో టార్క్ ఎండ్. ఇప్పుడు అది కూడా సెట్ అయిపోయింది ఫుల్ సిస్టమ్ వల్ల. అండ్ ఇంకొకటి నా కేటీఎం లో ఏది నచ్చదు అంటే, యాక్చువల్ గా నచ్చదని కూడా కాదు, మిక్స్డ్ అది బేసిక్ గా రైడ్ బై వైర్. సో మనకి చాలా బైక్స్ కి థ్రాటిల్ కేబుల్ ద్వారా వెళ్తుంది, బట్ దీనికి కేబుల్ తో పాటే వెనకాల ఇంజన్ లో ఒక సెన్సర్ ఉంటుంది. సో దీని థ్రాటిల్ ఎంత మనం అయితే రేజిస్తామో సెన్సర్ తీసుకునేసి సెన్సర్ కూడా అంత తొందరగా రెస్పాండ్ అవుతుంది. సో దాని వల్ల ఏమవుతుంది అంటే, వీ గెట్ మోర్ థ్రాటిల్ రెస్పాన్స్, మోర్ ఫాస్ట్ అవుతుంది బైక్, తొందరగా ఇంజన్ తీసుకుంటుంది. కానీ లద్దాఖ్కి వెళ్ళాం ఇప్పుడు హిమాలయన్ ఎగ్జాంపుల్, దాని థ్రాటిల్ పనిచేయట్లేదు, దాని కేబుల్ ఇష్యూ వచ్చింది, కేబుల్ తీసేసి ఎక్స్ట్రా కేబుల్ తీసుకెళ్లి కేబుల్ మార్చేస్తే పని అయిపోతుంది. వెరాస్ ఈ బైక్స్ అలా కాదు, దీనిది థ్రాటిల్ సెన్సర్ ఇష్యూ వచ్చిందా, బండి మీరు ఏం చేసినా ముందుకి కదలదు, ఫస్ట్ గేర్ లేసి క్లచ్ వదులుకుంటూ వెళ్ళాలి, ఇంకా మీరు ఏమేం చేసుకోండి బండి మాత్రం కదలదు. సో మొన్న నాకు అది అయ్యింది బేసిక్ గా, బండి అసలు చాలా కష్టమైంది, నేను కేటీఎం దగ్గరికి తీసుకెళ్లాలన్నా ఎక్కడికైనా తీసుకెళ్లాలి అన్న రిపేర్ కి కూడా.
సో ఆ రైడ్ బై వైర్ లో ఆ ఇష్యూ ఉంది. అంత తొందరగా అయితే రైడ్ బై వైర్ పోదు, ఇట్స్ వెరీ డ్యూరబుల్. కాకపోతే నాది హ్యాండిల్ బార్ రైజర్ వేయడం వల్ల కేబుల్ టైట్ అయిపోయేసరికి సెన్సర్ కేబుల్, అది లాగేసరికి కొంచెం సెన్సర్ కేబుల్ లూజ్ అయిపోయింది హెడ్ లైట్ లోపల, దాని వల్ల బైక్ థ్రాటిల్ బంద్ చేయలేదు, తర్వాత సెట్ అయిపోయింది. బట్ జనరలీ ఇన్ కేస్ కట్ అయిన కేబుల్ ఏమైనా కూడా యూ హ్యావ్ టు చేంజ్ ది హోల్ సెట్, లేదంటే మాత్రం బండ్ ఆన్ అవ్వదు. అదొక పెద్ద తలనొప్పి రైడ్ బై వైర్ లో. బట్ అది ఉన్నంతసేపు యుల్ ఫీల్ మోర్ రెస్పాన్సివ్. మీరు రైడ్ బై వైర్ నడిపిన తర్వాత మీరు వేరే బండి నడిపిన థ్రాటిల్ మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది, ఓకే ఇట్లుందా అనేసి. దట్స్ వన్ థింగ్. అండ్ ఒక సింగిల్ సిలిండర్ బండి ఇంత పవర్ ప్రొడ్యూస్ చేసి ఇంత స్పీడ్ వెళ్ళేది ఐ థింక్ ఓన్లీ కేటీఎం కెన్ డూ ఇట్. వేరే సింగిల్ సిలిండర్ బైక్స్ నాకు తెలిసి ఈ కేటగిరీలో ఏవి లేవు. ఇప్పటికీ డ్యూక్ 390 మీరు R3 కంపేర్ చేస్తారు. మొన్న నేను ఒక వీడియో చూసా, కొత్త R3 డ్యూక్, కొత్త డ్యూక్ 390 ఇట్లా స్మోక్ చేసేసింది, వెళ్ళిపోయింది డ్యూక్ 390. కొత్త డ్యూక్ 390 ఇస్ డూయింగ్ అరౌండ్ 170-178 స్పీడ్ అనుకుంటా ఆ ఇంజన్, విచ్ ఇస్ లైక్ క్రేజీ. నేను ఆ డ్యూక్ అయితే పిచ్చోడి అయిపోయిన. ఆ డ్యూక్ బటన్ క్వాలిటీ, స్విచ్ గేర్ క్వాలిటీ, డిస్ప్లే క్వాలిటీ అల్టిమేట్ బండి అది. అండ్ ఇంకొకటి ఏం తెలుసా, ఈ బండిని పీపుల్ యూస్ ఫర్ ఆఫ్ రోడింగ్, టూరింగ్, అండ్ ఈవెన్ నేను టార్మాక్ లో రేసింగ్ లో ఐ సా పీపుల్ లీడింగ్ ఆన్ దిస్ బైక్ అడ్వెంచర్ 390 పైన. సో ఇమాజిన్ ద లెవెల్ ఆఫ్ R&D దే పుట్ ఇన్ దిస్ బైక్. ఎంత ప్రాపర్ గా తయారు చేసి ఉంటే దిస్ బైక్ కెన్ డూ సో మచ్ ఆఫ్ స్టఫ్ అనేది. అండ్ ఇంకొకటి దీనిలో కాన్స్ ఏంటంటే, ఒకటి రైడ్ బై వైర్, అండ్ ఈ హెడ్ లైట్ ది క్లాంప్ ఇక్కడ నేను నెక్ బ్రేస్ అని ఒకటి దొరుకుతుంది 390 అడ్వెంచర్ కదా వేసా, అది వేయకపోతే ఏమవుతుంది అంటే ఓవర్ ద టైమ్ దీన్ని నడిపేటప్పుడు గుంటల్లో వేసి దీని హెడ్ లైట్ మొత్తం ఈ మోడల్ ఏదైతే ఉందో ఫ్రంట్ మోడల్ అంతా వాబుల్ అయిపోతుంది, కింద మీద ఇలా పడిపోతా ఉంటది, ఇట్లా ఇట్లా కొట్టుకుంటది, ఎట్లాంటి విరిగిపోద్ది ఇంకా పడిపోతుంది అనిపిస్తుంది మనకు, అంత దరిద్రంగా కొట్టుకుంటది. సో ఆ బ్రేస్ వేసిన తర్వాత అయితే కొట్టుకోదు, ఇట్స్ ఆల్ గుడ్. అండ్ ఇంకొకటి దీని హెడ్ లైట్ త్రో ఇస్ లైక్ వర్స్, నైట్ పూట దీని హెడ్ లైట్ వేసిన పెద్ద ఫరక్ పడదు, పెద్ద కనపడదు కూడా. సో దాని వల్ల నేను HJG లైట్స్ వేసుకున్నాను, దట్స్ వన్ థింగ్ టు బి నోటెడ్. అస్సలు బాగాలేదు హెడ్ లైట్ త్రో. అండ్ ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి నీకు అదే కాకుండా అంటే, ఫోర్ నౌ ఇప్పుడు దాకా నేను నడిపిన 1-1.5 ఇయర్ లో నాకు ఏం ఇష్యూస్ అయితే లేకుండే, దట్స్ ది ఓన్లీ ఇష్యూ ఐ ఫేస్డ్. అండ్ ఇంకొకటి దీని రేర్ బ్రేక్ కూడా నాకు అస్సలు నచ్చదు, సో నేను ఎందుకే ఆఫ్ రోడ్ మోడ్ లో నడుపుతాను ఇప్పుడు. దీని రేర్ బ్రేక్ ఇస్ లైక్ షిట్. మీకు ఒక్కసారి ఇక్కడ నుంచి అక్కడికి పుల్ ఇచ్చి చూపిస్తా వాట్ దిస్ బైక్ కెన్ డూ. హ్యాపీనెస్ ఈ పుల్కి ఎంత ఆనందంగా ఉంటుంది అంటే అంత ఆ ఫీలే వేరు అసలు ఆ కేటీఎం 390 పుల్ చేసినప్పుడు. నేను ఎక్కడైనా బండి సైడ్ కాపుకొని మీకు ఒకసారి బండి ఓవరాల్ చూపిస్తా. సో నేను దాకా చెప్పిన నెక్ బ్రేస్ ఏదైతే ఉందో అక్కడ ఫిట్ అయ్యి ఉంటుంది మీకు అక్కడ. సో ఫోక్ స్లైడర్స్ అవన్నీయండి, అండ్ స్పూల్స్, మీకు లిటరల్ గా బైక్ కి దొరికే యాక్సెసరీస్ ఎండ్లెస్, మీకు ఏమేమి కావాలి అన్ని దొరికేస్తాయి. ఇంకొకటి దిస్, ఐ లైక్ ద లుక్స్ ఆఫ్ దిస్ బైక్. మీరు ఒకసారి యాక్సెసరీస్ అన్ని తీసేస్తే దీన్ని ప్రాపర్ ఒక మంచి అడ్వెంచర్ బండి లాగా చూడొచ్చు, దీన్ని వేసి ఒక మంచి ఆఫ్ రోడర్ లాగా తయారు చేయొచ్చు దీన్ని. దీనికి స్టిక్కర్స్ అవన్నీ కూడా దొరుకుతాయి. అండ్ ఐ లవ్ దిస్ బైక్ అబ్బా, నిజం చెప్పాలంటే ఐ లవ్ ద వే దే బిల్డ్ దిస్ బైక్, ఐ లవ్ ద వే దిస్ బైక్ లుక్స్, ఐ లవ్ ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ బైక్ ఆల్మోస్ట్. ఐఎమ్ నాట్ టెలింగ్ దిస్ అస్ ఎ KTM ఫ్యాన్ బాయ్. దీనిలో ఉన్న కాన్స్ కూడా నేను మీకు చెప్పాను, లో అండ్ టార్క్ అదంతా ఎంత టార్చర్ చూపిస్తుందో, రైడ్ బై వైర్ ఇష్యూ, రేర్ బ్రేక్ దరిద్రం, హెడ్ లైట్ ఒక దరిద్రం, అవన్నీ ఉన్నాయి. బట్ జనరల్ గా అయితే దీంట్లో పెద్దగా ప్రాబ్లం ఏం లేదు. సో నేను సొంతగా ప్రాబ్లం క్రియేట్ చేసి చెప్పడానికి కూడా ఏం లేదు. అండ్ దీనిపైన మా వాళ్ళు 1 lakh kilometers వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మీకు బండి ఓవరాల్ ఒకసారి చూపిద్దామని చూపించాను. ఒకసారి ఒక ఎక్స్పల్స్ ఉండే ఆఫ్ రోడింగ్ అప్పుడు, తను ఎగిరి కిందకి ల్యాండ్ అవ్వగానే దాని హ్యాండిల్ బార్ బెండ్ అయిపోయింది. లిటరల్గా ఈ హ్యాండిల్ బార్ ఇట్లా బెండ్ అయిపోయింది, కానీ నేను వాడికంటే ఎక్కువ ఎగిరా, బేసిక్గా వాళ్ళకంటే చాలా పైకి ఎగిరా. దాని తర్వాత కూడా నా హ్యాండిల్ బార్ ఏం బెండ్ అవ్వలేదు, ఇట్ వాస్ స్టిల్ డ్యూరబుల్. దట్స్ పాప్ వీలీ. సో దీనికి మీరు ఇక్కడ 12 volt ప్లగ్ చేశారు కదా, ఛార్జింగ్ పెట్టుకోవాలంటే మీకు డైరెక్ట్ ఏదో టైప్ సి టు లేదా USB కేబుల్ కూడా కాదు, మీరు డైరెక్ట్ డాంగిల్ ఇచ్చేసారు 12 volt. సో మీరు దీంతో చాలా ఫాస్ట్ ఛార్జింగ్స్ కూడా చేసుకోవచ్చు. దట్స్ వన్ థింగ్ ఐ లైక్ ఈ టైప్ సి టు టైప్ సి వీటిల కంటే. ఇప్పుడు నేను ఈ 12 volt ప్లగ్ తోటి చాలా యాక్సెసరీస్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ అర్జెంట్ గా ల్యాప్టాప్ ఛార్జ్ పెట్టుకోవాలంటే ఒక ప్రాపర్ 12 volt మంచి పవర్ ప్రొడ్యూస్ చేసే 12 volt తీసుకుని దానికి పెట్టేసి ల్యాప్టాప్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ది మెయిన్ రీజన్స్ వై ఐ చోస్ KTM అడ్వెంచర్ 390 అండ్ వెంట్ ఫర్ ద బ్రాండ్ KTM. దానిలో అన్నిటికైనా హైయెస్ట్ మెయిన్ రీజన్ వచ్చేసి ఐ వాజ్ అ KTM ఫ్యాన్ బాయ్. చిన్నప్పటి నుంచి KTM కొనాలన్న ఒక అది ఉండే.
ఎప్పటికైనా ఒక కేటీఎం కొనాలని చెప్పి. కానీ అలా అని చెప్పేసి నేను డైరెక్ట్ వెళ్ళి 3.5 lakhs 4.5 lakhs ఇట్లా ఏదో కేటీఎం పక్కా కావాలని వేస్ట్ చేయను. ప్రాపర్ గా ఆ బండి గురించి రీసెర్చ్ చేసి నేను 1 year ఆగాను, అదే చెప్తున్నా కదా, 1 year ప్రాపర్ గా బండి పైన టోటల్ రీసెర్చ్ చేసి కేటీఎం లో తీసుకున్న ఏ బైక్ బెటర్, లేదా డామినర్ చూడనా, లేదంటే హిమాలయన్ చూడనా, లేదా వేరే బైక్స్ ఏమైనా వస్తుంది వెయిట్ చేయాలా, అన్ని చెక్ చేశా. అండ్ ఆల్రౌండర్ గా అండ్ విత్ క్రేజీ పర్ఫార్మెన్స్ గుడ్ బైక్ నాకు దొరికింది ఇది ఒకటే బండి. ఇక సరే అని తీసేసుకున్నా. మీలో ఎవరైనా కేటీఎం కొనుక్కోవాలనుకుంటున్నారంటే ఐ వుడ్ హైలీ రికమెండెడ్ ఎస్పెషల్లీ ద ఆల్ న్యూ డ్యూక్. అండ్ ఎవరైనా ఆర్సీ అడ్వెంచర్ కొనుక్కుంటున్నారంటే ఐ వాంట్ యూ గైస్ టు వెయిట్. మీరు ప్రాపర్ ఆఫ్ రోడింగ్ చేసుకోవాలనుకుంటే కేటీఎం ది ఎండ్యూరో అని ఒక బైక్ వస్తుంది, అలానే కొత్త అడ్వెంచర్ 390 వస్తుంది విత్ ఆల్ న్యూ డిస్ప్లే అండ్ ఎవ్రీథింగ్, అండ్ కొత్త ఆర్సీ కూడా వస్తుంది. రెండర్స్ ప్రకారం అయితే ఇట్ లుక్స్ లైక్ దేర్ బిగర్ బ్రదర్స్ లైక్ ఆర్సీ 8 అలా ఉంది లుక్స్ అయితే, బట్ లెట్ సీ హౌ ఇట్స్ గోయింగ్ టు టర్న్ అవుట్. అండ్ ఇంకొకటి మనకి BS3 డ్యూక్స్ ఎలా అయితే ఓజీ డ్యూక్, పాత ఆర్సీ ఫస్ట్ వచ్చిన ఆర్సీ ఎలా అయితే ఓజీ ఆర్సీ అయిందో, దిస్ ఇస్ ద ఓజీ అడ్వెంచర్ 390s. ఈ లుక్స్ తోటి ఫస్ట్ లో రిలీజ్ అయిన అడ్వెంచర్ 390s అంటే ఇవే. సో దిస్ బైక్ ఇస్ గోయింగ్ టు హ్యావ్ దట్ ఓజీ ట్యాగ్ ఫర్ ఎవర్. కాబట్టి ఈవెన్ దీన్ని నమ్మాలన్నా కూడా నాకు ఎలానో ఉంటుంది. ఐ డోంట్ ఫీల్ లైక్ సెల్లింగ్ మొన్న దీన్ని నమ్ముదాం అనేసి చూశాను, ఒక టార్మాక్ బైక్ తీసుకుందాం అని చెప్పి. లేటర్ ఐఫ్ ఎట్లే కుదరా దీన్ని నమ్మాలని లేదు అనేసి, దాని తర్వాత దీన్ని నమ్మలేదు అన్న వాళ్ళు కూడా చాలా మంది చెప్పారు. అమ్మకు తర్వాత చాలా రిగ్రెట్ అవుతావు. యూ హ్యావ్ వన్ బ్యూటిఫుల్ బైక్, పెట్టుకో, అడ్వెంచర్ 390 ఈస్ ది బెస్ట్ బైక్, దీన్ని వదలకు, పెట్టుకొని ఉంచుకో అని చెప్పేసి ఇంకా చాలా ఆలోచించి నేను ఆ పోస్ట్ కూడా తీసేసాను, బండి అమ్మద్దని ఫిక్స్ అయిపోయా. సో దట్స్ మై జర్నీ టువర్డ్స్ బైయింగ్ దిస్ బైక్. చాలా ప్రాసెస్, చాలా ఆలోచించి, చాలా వెతికి, ఎన్నో గ్రూప్ జాయిన్ అయ్యి, చాలా టెస్ట్ రైడ్ చేసి, ఆల్మోస్ట్ దీని ఒక 7-8 times టెస్ట్ రైడ్ చేసి ఉంటా. అంతేకాకుండా దీన్ని ట్రాక్ పైన కూడా టెస్ట్ రైడ్ చేసి, అది కూడా కేటీఎం వాళ్ళ ద్వారానే. కేటీఎం వాళ్ళు అరేంజ్ చేశారు, ట్రాక్ పైన అడ్వెంచర్ ఉండే, హస్క్వర్న ఉండే, డ్యూక్ ఉండే, ఆర్సీ 1 ఉండే, బట్ నేను అడ్వెంచర్ 390 తీసుకుని ట్రాక్ పైన వెళ్ళా. ఆ రోజు ఫిక్స్ అరే కొనాలరా బండి మస్తుంది, ట్రాక్ పైన కూడా చాలా ఎంజాయ్ చేశా. బట్ నా స్పెసిఫిక్ బండి నేను తీసుకెళ్ళాను, ఎందుకంటే దీని టైర్స్ నాబీస్ వేయించా, వాటికి మెడ్జిలర్స్ ఉండే. మెడ్జిలర్స్ ఆర్ లైక్ ఆల్రౌండర్ ఫర్ టూరింగ్ సిటీ ఆఫ్ రోడ్, విచ్ ఆర్ మోర్ ఎక్స్పెన్సివ్. అదే కాకుండా ఆ టైర్స్ దొరకడం కూడా, సోర్స్ చేయడం కూడా కొన్నిసార్లు కష్టం అవుతుంది, కొన్నిసార్లు స్టాక్ ఉండదు. అది నాది ఆఫ్ రోడ్ నాబీస్ వేయించాను బికాస్ ఫర్ ఆఫ్ రోడ్ రేసింగ్. దానివల్ల నేను తీసుకునే దీన్ని ట్రాక్ లో దింపలేను. ఐ కాంట్ లీన్ ఆన్ దిస్ బైక్, బట్ దిస్ బైక్ కెన్ సమ్టైమ్స్ డూ ట్రాక్, నాట్ లైక్ ప్రొఫెషనల్ సీరియస్ ట్రాక్ రేసింగ్, బట్ మీరు మంచిగా ట్రాక్ పైన ఎంజాయ్ చేయొచ్చు, లీన్ చేయొచ్చు, మీ నీ స్క్రేప్ చేయొచ్చు, ఆల్ దట్ యూ కెన్ డూ విత్ దిస్ బైక్ టు. సో యా, అండ్ దీని డ్యూరబిలిటీ, చాలా మంది అంటారు కదా కేటీఎం ఇస్ అ ప్లాస్టిక్ బండి, ప్లాస్టిక్ బండి. ఫస్ట్ థింగ్, ప్లాస్టిక్ బండి ఎందుకంటే ఇట్స్ మోర్ లైటర్ అండ్ మోర్ ఫాస్టర్. అండ్ దీని ప్లాస్టిక్ డ్యూరబిలిటీ అలాంటిది ఇలాంటి ప్లాస్టిక్ కాదు, ప్రాపర్ క్రేజీ ప్లాస్టిక్. ఇది పడినప్పుడు కూడా అంత ఈజీగా దీని ట్యాంక్ ఇరగదు. దీని ప్లాస్టిక్ అంత ఈజీగా ఏమి ఇలా పడంగానే విరిగిపోవు. దర్ రియల్లీ డ్యూరబుల్ అడ్వెంచర్ సిరీస్ మెయిన్ గా. అండ్ డ్యూక్ అండ్ ఆర్సీ ఆబ్వియస్లీ విరుగుతాయి బికాస్ దోస్ ఫెయిరింగ్స్ కొంచెం షార్ప్ ఉంటాయి. ఫెయిరింగ్స్ అవి కింద పడినప్పుడు ఇరిగే ఛాన్సెస్ కూడా దాని చాలా ఎక్కువ ఉంటాయి, కొంచెం స్లైడ్ అయిపోతుంది. అంతేకాకుండా దీని ఏం ప్లాస్టిక్ పార్ట్స్ సౌండ్, స్క్రూ బోల్ సౌండ్, ఇలాంటి సౌండ్లు ఏమి రాదు. అండ్ వన్ మోర్ థింగ్ ఐ ఫోగాట్ టు మెన్షన్ ఇస్ కేటీఎం బోల్ట్స్ ఉన్నాయి కదా, అవి కొంచెం తొందరగా రస్ట్ అవుతాయి. దే యూస్ హై క్వాలిటీ బోల్ట్సే, బట్ స్టిల్ ఎందుకో తెలియదు కానీ చాలా తొందరగా రస్ట్ అయిపోతూ ఉంటాయి. సో యూ నీడ్ టు కీప్ చేంజింగ్ ద బోల్ట్స్, దట్స్ వన్ థింగ్. యా, సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. It's about spreading the love and the...